హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ తేజ వండర్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అమ్మమ్మల కాలం నాటి ఆవిటి కుడుము. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీకి మినపగుళ్ళు కంటే పొట్టు ఉన్న మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్స్ మినపప్పు, 1/2 కప్ బియ్యంను మిక్స్ చేసుకొని 4-5 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. ఆ పప్పునంతా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. ఆవిటి కుడుము పాత్రలోనే 1 ప్లేట్ తీసుకొని దాని మీద పల్చటి క్లాత్ వేసుకొని పిండిని సర్వ్ చేసుకోవాలి. ఇడ్లీ ఎలా అయితే వేసుకుంటామో దీన్ని కూడా అలాగే వేసుకోవాలి. ఆవిటి కుడుము పాత్రను తీసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకుంచుకున్న ఆ ప్లేట్స్ను పలుచటి క్లాత్తో కవర్ చేసేయాలి, ఎందుకంటే ఇవి ఆవిరికి కుక్ అవుతాయి కాబట్టి ఇలా కవర్ చేసుకోవాలి. ఈ 2 ప్లేట్స్ను పెట్టుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. 10 to 15 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అలా ఆవిరి వస్తున్నప్పుడు మూత తీసుకొని క్లాత్ తీసి ఆవిటి కుడుము అనేది ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా మనం నొక్కి చూస్తే అర్థమైపోతుంది. ఇంతే అండి, ఆవిటి కుడుము రెడీ అయిపోతుంది. పాత్రల్లో నుంచి ప్లేట్ను బయటికి తీసి ఆ క్లాత్ని మనం రివర్స్ చేస్తే ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లో కానీ హాట్ బాక్స్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆవిటి కుడుము అనేది వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్టీగా సాఫ్ట్గా ఉంటుంది, అవి చల్లారిపోతే గట్టిగా అవుతుంది. దీనిలోకి పల్లీ చట్నీ కంటే కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.